ఇన్ ఫార్మ్డ్ అండి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు, వడుదురుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీస్ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మార్కెట్స్ ఒక నిఫ్టీకి క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్ అయినటువంటి 12,000 లెవెల్ని బ్రేక్ చేసి 12,000 అబోవ్ లెవెల్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణం గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తున్నటువంటి ప్రధానమైన స్ట్రాంగ్ సపోర్ట్తో మార్కెట్స్ ప్రస్తుతం నిఫ్టీ 12,000 అబోవ్ లెవెల్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే ఎఫ్ఐఐస్ కంటిన్యూస్ బయర్స్ కింద కన్సిస్టెంట్గా ఉండి నిఫ్టీని 12,000 అబోవ్ లెవెల్కి వెళ్ళటానికి దోహదపడ్డాయి. ఇండియన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ నుంచి యాక్టివిటీ కనుక చూస్తే చాలా మోడరేట్గా ఉంటాం మనం చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్నంత యాక్టివిటీ అంతా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి వస్తున్నటువంటి లిక్విడిటీ ఇన్ఫ్యూజన్తో మరియు కంటిన్యూస్ బయింగ్తో మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ ర్యాలీగా మనం ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ ర్యాలీ అవ్వటం మనం ప్రస్తుతం మార్కెట్లో చూడటం జరుగుతుంది. మార్కెట్లో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇన్వెస్టర్స్ ఈ టైంలో ఏదైనా మీ స్టాక్స్లో కనుక సిగ్నిఫికెంట్ ప్రాఫిట్స్ కనుక ఉన్నట్లయితే కొంచెం పోర్ట్ఫోలియోస్ని ట్రిమ్ చేసుకుంటా ప్రాఫిట్ బుకింగ్ చేసినట్లయితే మంచిదిగా మేము చూస్తున్నాం. ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ రానున్న వారాల్లో మార్కెట్ కనుక ఏమన్నా డౌన్ఫాల్ వచ్చినట్లయితే మళ్ళీ రీఎంటర్ అవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం టైంలో ఎటువంటి లాంగ్ పొజిషన్లో బిల్డప్ చేయదు, ఎటువంటి ఫ్రెష్ స్టాక్స్లో పొజిషన్ని బిల్డప్ చేయదు, వెయిట్ చేయండి. మార్కెట్లో ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యుఎస్ ఎలక్షన్లో ఇంకా క్లారిటీ వస్తే కనుక మార్కెట్స్లో ఇంకా విజిబిలిటీ పెరిగి ఇన్వెస్టర్స్ ఎంటర్ అవడానికి అవకాశాలు రానున్న రోజుల్లో ఉంటాయి. ప్రస్తుత నేపథ్యంలో ఎటువంటి ఫ్రెష్ పొజిషన్స్ని అయితే బిల్డప్ చేయొద్దు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ మీద గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్స్ నుంచి వచ్చినటువంటి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్తో మరియు ఇండియాలో కూడా ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ బయింగ్ జోన్లో ఉండటంతో మార్కెట్స్ ఒక న్యూ టెరిటరీలో ఒక అప్ ట్రెండ్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఈ ఎఫ్ఐఎస్ కనుక కంటిన్యూస్గా బయర్స్ కింద ఉన్నట్లయితే మార్కెట్స్ ఇంకా ఆల్ టైమ్ హైని కూడా టచ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ యొక్క నేపథ్యంలో వాల్యుయేషన్స్ నేపథ్యంలో ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్గా ఉండి వాళ్ళ యొక్క పొజిషన్స్ బిల్డప్ చేయాలి, ఎక్స్ట్రీమ్లీ కాషియస్గా ఉండాలి ప్రస్తుతం. అంతేకాకుండా ఎటువంటి డిప్ వచ్చినటువంటి అయితే మార్కెట్లో ఎవ్రీ డిప్ని యూజ్ చేసుకుంటా పొజిషన్ని బిల్డప్ చేసుకోవాలి. ఇట్ ఈజ్ ఏ బై ఆన్ డిప్స్ మార్కెట్. అంతేగాని ప్రతి హైలో కనుక మీరు ఎంటర్ అయినట్లయితే మనకి గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చే పొజిషన్స్ ఏ రకంగా ఉంటాయో కరెక్ట్గా యాంటిసిపేట్ చేయటం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. అందువల్ల ప్రస్తుతం ఇన్వెస్టర్స్ బయాన్ డిప్స్లో ఉండండి, సెల్ ఆన్ ర్యాలీలో ఉండి మార్కెట్స్లో పొజిషన్స్ని బిల్డప్ చేయండి.